అధికారం చేయగలిగిన పరిస్థితి తీసుకొచ్చాడు జగన్ రెడ్డి అలాంటి తప్పులు చేస్తున్నా చాలా బాధస్తుంది సార్ ఎలాంటి గొడవలు లేని రాష్ట్రంలో కూడా కొత్త గొడవలు సృష్టించి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అందుకే ప్రజలందర్నీ కోరుతున్నా ఒక ఛాన్స్ అని ఇచ్చారు ఒక ఛాన్స్ సీఎం ఆయన ప్రజల కోసం పరిపాలించకుండా ప్రజలకు సేవ చేయకుండా ఈ రోజు ప్రతిపక్ష పార్టీ పార్టీలపైన అదే విధంగా ప్రభుత్వం వ్యతిరేక ఎవరు మాట్లాడినా వాళ్ళపైన పోరాటం ప్రకటించారు ఇదే శ్రద్ధ ఆయన కోవిడ్ మీద పెట్టుంటే కూస్తో కాస్తనే ఫలితాలు వచ్చాయి నేను చెప్తానున్నా కోవిడ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో అందరికి వస్తుంది అని చెప్పాం నేను పట్టించుకున్నాడైనా లేదు ఎప్పుడో తెలుగు రాత్రి పడుకున్న దగ్గర నుంచి దేశం వరకు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ కళ్ళు వస్తున్నట్టుంది పరిస్థితి అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇది కరెక్ట్ కాదు నేను మళ్ళీ వైకాపా నాయకులకి మంత్రులకి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నా వడ్డీతో సహా చెల్లిస్తాం ఏదో మర్చిపోతారులే మేము ఏం చేసినా చలాయిస్తారు 24 తర్వాత పట్టించుకోరులే అనుకుంటున్నప్పుడు పొరపాటు అవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆలోచించండి మనస్సాక్షిగా చెప్పండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి అంతేగాని ఏదో ఆరోపణలు చేసి ఏదో బురద చల్లితే తుడుచుకోవాలి మీరు మేము చల్లుతాం మా బురద అంటే అది ఉపేక్షించాం తిరిగి ఇంకా గట్టిగా పోరాడతాం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకూడదు మా వల్ల ప్రజలు ఇబ్బంది పడుకునే లక్ష్యంతోనే మేము చాలా ఓర్పు సహనంతోన్నాం ఇదైన తర్వాత మీకే తెలుస్తుంది ఎంత స్పీడ్గా వచ్చి మేము మీరు ఇబ్బంది పడిపోతున్నారు అని హెచ్చరిస్తాం కూడా చూడదు ఇప్పుడు అంతర్వేది విషయం వచ్చేది ఈ ఒక్క అంశం కాదు మనందరం మత సామరస్యం చాలా వస్తుంది కలుసుకుంటూ అందరూ ఉండాలి కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు చెప్తున్నారు నెల్లూరులో ఇట్లనే ఒక రథాన్ని తగలబెడితే మనస్తుపితంగా ఉన్న వ్యక్తి చేశాడు అని చాలా తేలిగ్గా కొట్టేశారు ఈరోజు ఎందుకు మన సమాధానం చెప్తాం అంతేకాకుండా గుడిలో విగ్రహాలు కూడా ధ్వంసం చేస్తున్నారు మీరు గమనిస్తే అనేక జిల్లాలో జరిగింది నిన్న ఒక అర్చకుడు గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తికి చెప్పాడు అయ్యా దేవుడి ఆలయము వాళ్ళ దూక్కోదు ఇక్కడ అని చెప్పినందుకు అతనికి చితక బాధ ఎవరు అతను వైకాపా నాయకుడు అంటే అన్నీ చూస్తుంటే ఎక్కడ పోతున్నాం అందుకే మేము అడిగాం సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి అని మేము డిమాండ్ చేస్తున్నాం దానిపైన రాబోయే రోజు మేము పోరాడుతాం ఒక మాట్లాడతాను అసలు చేతగాని మంత్రి ఇది రెండో ఘటన నిన్న కూడా మీరు చూస్తే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావిస్తాడు అంటే ఆయన కళలో కూడా చంద్రబాబు నాయుడు